నేను కూడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే. నేను గౌరవంగా వచ్చాను, చేశాను. అధ్యక్ష వినాలి, అధ్యక్ష వినాలి, నేను తప్పేం మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బంట్రోత్ని పంపించాడనే మాట మీకు తీపిగా ఉంటే మీ విజ్ఞతకు వదిలిపెట్టాను. బంట్రోత్ ఎవరది అధ్యక్ష అంటే ఏంటి అధ్యక్ష? అధ్యక్ష నాయుడు గారు, మీరు అడిగిన దాని మీద మీరు రూలింగ్ అడిగారు. నేను రూలింగ్ రూలింగ్ కాదు అధ్యక్ష. మీరేమడిగారు? మళ్ళీ మేము ఎమ్మెల్యే అలమా, మేము ఎమ్మెల్యే అలమా, బంట్రోత్నమా, మీరే తేల్చాలి. మేము ఎమ్మెల్యే అలమా, బంట్రోత్నమా, మీరే తేల్చాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు బంట్రోత్ని నేనైతే, మీ 151 మంది జగన్మోహన్ రెడ్డి గారు బంట్రోత్ని ఒప్పుకోండి, ఒప్పుకోండి. శాసనసభ్యులు కాదని ఒప్పుకోండి, దండం పెడతాం. ప్లీజ్ కూర్చోండి నాయుడు గారు. అధ్యక్ష మా దృష్టికి రావాలి అధ్యక్ష. మేము ఎమ్మెల్యే, మేము గౌరవ శాసనసభ్యులమా, బంట్రోత్నమా, మీరు చెప్పాలి అధ్యక్ష. బంట్రోత్లు అంటే బంట్రోత్లు లాగా ఉంటారు, మీరు చెప్పాలి కదా అధ్యక్ష. అచ్చెన్నాయుడు కూర్చోండి, నేను మీకు చెప్తాను. నేను చిన్న మాట కాదు అధ్యక్ష. మీకెలా ఉందో గానీ మేము శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా వచ్చాం. అందులో ఒక వ్యక్తి మా తోటి శాసనసభ్యుడు. శాసనసభ్యులు గౌరవ ఇవ్వాలి. మమ్మల్ని బంట్రోత్లు అంటే ఏమడాలి అధ్యక్ష?